ఏంటండి మీరు చేసిన పనులు? కక్ష సాధింపులు, అదే నేషనల్ మీడియా అంతా చెప్పారు. ఇప్పటికి కూడా అట్నే ఉంది అది. నేనేమన్నా తీసారా డెబ్రిస్? తీలా. ఎన్ని నెలలు అయింది? ఇది కక్ష సాధింపు కాకపోతే ఏ చర్య అని అడుగుతాను నేను వాళ్ళని. ఏం పాపం చేసింది ప్రజావేదిక? ప్రభుత్వ డబ్బులు 9 కోట్ల రూపాయలు, 6-8 కోట్ల రూపాయలు, ఎంత అయితే అంత అయింది. దాన్ని వేరే పర్పస్కు ఉపయోగించుకోవచ్చు కదా. కనీసం అది కొట్టేటప్పుడు ఏవేవి పనికొస్తాయో ఆలోచించి అవన్నీ తీసుకొని ఉంటే ఇంకో దిక్కడ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఉపయోగించుకునే రెడీమేడ్ స్ట్రక్చర్సే కదా, ఇవన్నీ ఫ్రీ ఫ్యాబ్రికేటే కదా. ఎందుకు చేయలేదు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ఎక్కడ వేసపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది విద్వేషానికి పరాకాష్ట అవునా కాదని అడుగుతున్నా. కానీ ఆన్సర్ దిస్. ధైర్యం ఉంటే ప్రజలకు చెప్పని చెప్పి కోరుతున్నా. ప్రజల డబ్బులు ఇది, ప్రజలు కట్టే పన్నులు ఇవన్నీ. ప్రజలు కట్టే డబ్బుల్ని మీ ఇష్ట ప్రకారం ప్రజల పన్నుల్ని డిస్ట్రాయ్ చేస్తారా, విధ్వంసం చేస్తారా? ఇంకా దీన్ని తీసే పరిస్థితిలో కూడా మీరు లేరా? ఈ రాష్ట్రంలో 2-3 మీరు చూశారు నేషనల్ మీడియాలో మాట్లాడినట్టుని. ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతని కోల్పోతా ఉంది, ట్రస్ట్ అనే ఇది దెబ్బతింటా ఉంది, కాబట్టి ఎవరు రారని. ఈరోజు మీరు చూశారు కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు, ఊహాగానాలతో పీపీఏల పునఃసమీక్షకు వెళ్ళొద్దు, మీ తీరుతో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాల విశ్వసనీయతపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి, ఆంధ్రప్రదేశ్లో 2016-17 యూనిట్ 4.84 రూపాయలు ఉంటే రాజస్థాన్లో 5.76 రూపాయలు, మహారాష్ట్రలో 5.56 రూపాయలు ఉంది, పోటీ బిడ్డింగ్ ద్వారా మాత్రమే ఏపీలో సౌర విద్యుత్ కొనుగోలు చేశారు. అది మరి జపాన్ అంబాసిడర్, జపాన్ ఎంబసీ సెక్రటరీ సంతోషి తకాగి కామెంట్, జపాన్ ప్రభుత్వంగా మా ఆందోళన ఏమిటంటే చట్టబద్ధంగా రూపొందించుకున్న ఒప్పందాలను గౌరవించకపోవడం ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వాతావరణాన్ని తిరోగమనం పయనించే ప్రమాదం గణనీయంగా ఉంది. ఒక జపాన్ అంబాసిడర్, మీరు చేసే చర్య మా ప్రభుత్వానికి ఇష్టం కాదు, మీరు ఒక ఎంఓయూ చేశారు, ఇది మంచిది కాదు. సెంట్రల్ మినిస్టర్, ఊహాగానాలతో మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి, ప్రపంచవ్యాప్తంగా రాంగ్ సంకేతాలు వెళతాయి, దీనివల్ల పెట్టుబడులు రావు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏమైందండి దాని మీద? మొత్తం సోలార్ విండ్ ఎనర్జీ క్రైసిస్లో పడింది ఒక వ్యక్తి మూర్ఖత్వం వల్ల, ఒక వ్యక్తి చపల చిత్తం వల్ల, ఒక వ్యక్తి చెప్పాలంటే ఒక దుర్మార్గమైనటువంటి ఉన్మాదత్వం వల్ల ఏమైనాయి. ఆ సెక్టర్ నాశనం అయిపోయింది. ఎవరి డబ్బులు ఇవి? ప్రజల డబ్బులు. బ్యాంకులంటే ఎవరివి? ప్రజల ట్యాక్స్తో వచ్చిన డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఆ డబ్బులు పోతే ఎవరికి పోతాయి? ప్రజల సంపదే పోతుంది. ఆ విషయం కూడా మీకు గుర్తులేదా? చాలా స్పష్టంగా కేంద్రం సెక్రటరీ కానీ కేంద్ర మంత్రి కానీ ఎన్నోసార్లు మీకు వార్నింగ్ ఇస్తే, కడాన మీ ఇష్ట ప్రకారం చేస్తే, హైకోర్టులో మీకు వాతలు పెట్టి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే చేసేది లేక గతి లేక ఈరోజు డబ్బులు పే చేస్తామని ఇప్పుడు కూడా పే చేయకుండా కూడా కడిపిస్తారా మీరు? మీ కమిషన్ల కోసం, మీ కక్కుర్తి కోసం ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ? అంటే ఒక ఉన్మాది పాలన ఇది. ఒక ప్రభుత్వం అంటే